ನೋಡಿ ಏನ ಎಡೆಲ್ಲಾಡು. ఓ ఎడ్లకి నీళ్లు పెడుతున్నాడా? ఏంటే చిట్టి, ఏం వంట వండుతున్నావు? చెప్పండి, ఏం వంట వండమంటారు? అన్నంతో పాటు పప్పు వండు, తొందరగా అవుతుంది. ఏమండి, నిన్నే కదా పప్పు వండింది, ఇంకేమన్నా చెప్పండి. అయితే చపాతీతో పాటు దుంపను కోర్చేవే. అయ్యో, చపాతీలు పిల్లలు తినరండి. అబ్బా, పన్నే తిక్కంతా దొరికేవుగానే నాకు. ఏంటండి ఏముంది, ఎద్దామంటే తెద్దామంటే తెద్దామంటే ఎద్దామంటావు. ఏం లేదండి, మీరు చెప్పిన కూరే వండుతా. సరే, ఏదో ఒకటి ఉండు తిందాం. లేదు లేదు, కూర మీరు ఏది వండమంటే అదే వండుతానండి. సరే, ఈరోజు చికెన్ బిర్యానీ చేయవే. సరే, బిర్యానీలోకి చికెన్ తీసుకురండి. సరే, వెళ్ళి చికెన్ తీసుకొని వస్తా. సరేనే కానీ ఇంతకు బండి ఏది? ఆ కార్తిక్ గాడు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడండి ఆడుకుందామని. ఆ ఏదోకి ఎప్పుడో చెప్తా, బండి ఆసుకొని వద్దురా, పెట్రోల్ రేటు పెరిగిందని. అదేం లేదండి, అదిగో వస్తున్నాడు. రాని ఏదో వాడి సంగతి చెప్తా. ఏంటి నాన్నగారు కోపంగా ఉన్నారు? అరే బండి వేసుకొని వద్దన్నగా, ఎందుకు వేసుకెళ్ళావు? ఏమండి, మీరు తొందరగా వెళ్ళి చికెన్ తీసుకురండి, చికెన్ బిర్యానీ చేస్తా. ఎప్పుడు అడ్డుపడతా ఉంటావు. సరే, వెళ్ళి తెస్తా. కొడితే కొట్టాలిరా చికెన్ కొట్టాలి, వండితే వండాలిరా చికెన్ వండాలి, తింటే తినాలిరా చికెన్ తినాలి. భయ్యా, కిలో చికెన్ ఎంత? ఇంత సరదాగా అన్నగానే కిలో 300 భయ్యా. అసలు నీకు చికెన్ కొట్టడం వచ్చా భయ్యా? వచ్చి భయ్యా, నీకు ఎట్లా కావాలంటే అట్లా కొడతా భయ్యా. 2 పేసిన చికెన్ చికెన్ కొట్టు భయ్యా. సరే భయ్యా. చిట్టి, ఇదిగో వే చికెన్ బిర్యానీను మసాలా ఎక్కువ వేసి వండు. సరేనండి.